న్యాయ వ్యవస్థ దినోత్సవం పురస్కరించుకుని ముందుగా ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందాలని, ఇంటింటికి అవగాహన ప్రచారం 2-3 తేదీల్లో నిర్వహించడం జరుగుతాయని తిరుపతి థర్డ్ అడిషనల్ డిస్టిక్ జడ్జి నరసింహరాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. దానిలో భాగంగా మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూ డిలివరీ కాల్సి ఈ నెల నవంబర్ 2-3 తారీఖులో మాస్ క్యాంపెయిన్ చేయించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ మాస్ డోర్ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మాస్ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం దీనికి పారాలీగల్ వాలంటీర్స్ని, తర్వాత ప్యానల్ లాయర్స్ని, ఫ్రంట్ ఆఫీస్ లాయర్స్ని వీళ్ళందరూ వినియోగించి లీగల్ సర్వీసెస్ మనం ఏదైతే అందజేస్తున్నామో వాటిని ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ యొక్క మాస్ క్యాంపెయిన్ చెప్పారు. ఇది ఒక మన ఇండస్ట్రీ కాకుండా దేశం మొత్తం కూడా ఈ మాస్ క్యాంపెయిన్ జరుగుతుంది. జరిగిన తర్వాత 4 తారీఖు సెట్స్ మళ్ళీ 6 తారీఖున ఢిల్లీలో ఇదంతా స్ప్రే చేసేసి మళ్ళా ఆ రోజు మీటింగ్ పిలుస్తారు. ఎంతవరకు జరిగిందనేది పత్రంలో స్టెప్స్ ఏమి తీసుకోవాల్సింది అనేది ఆ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తారని చెప్పేసి తెలియజేశారు. సో ఈ విధంగా నవంబర్ 2-3 తారీఖుల్లో వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారానైతే, మేము ప్యానల్ లాయర్స్ ద్వారానైతే, లేకపోతే ప్రెస్ వారి ద్వారానైతే, మేము గ్రామ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ద్వారా కానీ, స్టూడెంట్స్ ద్వారా కానీ, లేకపోతే ఎన్జిఓస్ ద్వారా కానీ, ఇట్లా రకరకాల మోడ్స్ ద్వారా ఈ మాస్ క్యాంపెయిన్ అనేది డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద ప్రజలకు ఏ విధమైన సర్వీసెస్ అందజేస్తున్నాం అనేది తెలియజేయడం కోసం. ముఖ్యంగా ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద 3 రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఒకటి ఏంటంటే, లోకాదాలత్ అనేటువంటి నిర్వహిస్తున్నాము. ప్రతి వారం కూడా ప్రతి కోర్టులో కూడా నిర్వహిస్తున్నాము. రెండవది, ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము. లీగల్ లిటరసీ క్యాంప్స్ జడ్జెస్ స్వయంగా వచ్చేసి అక్కడ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించినటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి సొల్యూషన్స్ కొరకు, లేదా వాటికి కావాల్సినటువంటి పరిష్కారం చెప్పడానికి సూచనలు ఇస్తూ, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా అర్జెంట్ అర్జించుకుని వాటికి కూడా సంబంధిత అధికారులు పంపిస్తూ వారి గ్రామ సమస్యలను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక 3వది వచ్చినట్లయితే, లీగల్ ఎయిడ్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. లీగల్ ఎయిడ్ అనేటువంటి న్యాయ సహాయం, ఉచిత న్యాయ సహాయం అందరికీ అందజేస్తున్నాము. దీనికి అర్హులేవారంటే అది మనకి దాదాపు 12 రకాల వరకు వాళ్ళ స్త్రీలు, పిల్లలు, తర్వాత యాచకులు, తర్వాత భూకంప బాధితులు, లేకుంటే ప్రకృతి యొక్క చనిపోయినటువంటి వారు, లేదంటే ఈ సెక్షువల్ హెరాస్డ్ ఉమెన్, ట్రాఫికింగ్ ఉమెన్, తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారు, తర్వాత మిగతా వాళ్ళలో యాన్యువల్ ఎవరికైతే 1 లక్ష రూపాయల లోపు ఉందో వారు కూడా ఈ యొక్క ఫ్రీ లీగల్ సర్వీసెస్కి ఎలిజిబుల్. ఫ్రీ లీగల్ సర్వీసెస్కి ఎలిజిబుల్ వాళ్ళకి ఏమవుతుందంటే, వారి తరఫున ప్రభుత్వం ఒక న్యాయవాదిని అపాయింట్ చేస్తుంది. ఫీజు లేకుండా మామూలుగా అయితే న్యాయవాది క్లైంట్ ఎవరైతే ఉంటారో ఫీజు పెట్టుకోవాలి. అలా కాకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా గవర్నమెంటే వాళ్ళకి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తుంది. అదేవిధంగా బ్రెయిన్ చేసుకోవడానికి, లేదంటే కోర్టు ఫీజు ఏదైనా ఉంటే కోర్టు ఫీజు కూడా కట్టకుండా ఎగ్జామ్షన్ అనేది ఇస్తారన్నమాట. కోర్టు ఫీజు కట్టారు, సివిల్ కేసు కానీ కోర్టు ఫీజు కంపల్సరీ కట్టాలి. అది యాడ్ కట్టిన కోర్టు ఫీజు అంటారు. 1 లక్ష రూపాయల నుంచి 1000 రూపాయలు చెప్పిన అలా కట్టాలి. అది ఆ కోర్టు ఫీజు 10వ తరగతి ర్యాంకు సాధించిన నగిరి విద్యార్థి హేమావతి నర్సింగ్ చదువు సాయం కోసం విద్యార్థి పర్యవేక్షణ సమితి అధ్యక్షులు బి కృష్ణారెడ్డి సమక్షంలో, రెడ్ చెర్రీ స్కూల్ అధినేత సునీల్ ఆధ్వర్యంలో మిమిక్రీ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మంత్రజాల ప్రదర్శన నిర్వహించారు. అది అమెరికన్ యాక్సెంట్ లో మన జాన్ కెనడీ గారు మాట్లాడుతున్నప్పుడు, హై వెల్కమ్ హియర్ మిస్టర్ ప్రెసిడెంట్, హి ఇస్ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, బట్ అట్ ద సేమ్ టైం రైస్ ఐ వెల్కమ్ యు సర్, అందుకు సమాధానంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు, కంగ్రాట్యులేషన్స్ విచ్ యువర్ కంట్రీ హావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఫస్ట్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఫర్ గ్రేట్ సపోర్ట్ అండ్ సింపతి ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ అండ్ పీపుల్, నేషన్ సేవ్ ఆఫ్టర్ నాట్ ఫర్ మేకింగ్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డెడ్ బై